శివాయ నన్నవయ్య శివనంటే జీవునికి పేరు నన్నవయ్య బ్రహ్మంటే విష్ణుకు పేరు నన్నవయ్య బుధాంబరుడికి పేరు నన్నవయ్య ఆది కాలము నాడు పుట్టిన నాడు కదల కూర్చున్నవయ్య నువ్వు గణగణాధిపతి నన్నవయ్య గణాదుల అధిపతి నన్నవయ్య నాకన తండ్రి శంకరుడా నీ పాదపాదాలకు 10,000 శరణు నాకన తండ్రి పార్వతీదేవి నీ పాదపాదాలకు 10,000 శరణు జట జటాల ఉన్న దాదాదిగంగా నీ పాదపాదాలకు 10,000 శరణు ముచ్చాలల ఉన్న ముచ్చాల మాని పాదపాదాలకు 10,000 శరణు కింద వారి సీమలకు 10,000 శరణు మీద వారి పక్షులకు 10,000 శరణు అందరికీ ఆ శరణు ఆడంబరంగా పూజ చేసి మీకేమి కావాలో నాగారు సంతోషం రా బాలుడా ఆనందం ఎవరికి ఏమి కాకుండా చూసుకునే బాధ్యత నాది అందుకే కదా చల్లంగా ఉండాలనే కదా నాకు ఇంత వేడుకొని పూజలు చేస్తున్నారు మీరు మరి వర్షాలు పడుతున్నాయి వర్షాలు గురించి ఏం చేయాలి ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు ఇంత ఇబ్బంది పడుతున్నారు నీరు గురించి వర్షం వర్షాలు పడుతున్నాయి మరి ఏం చేయాలి కాలాలు ఉన్నాయి బాబు కాలాలు నేను సకాలంలో అన్ని కాలాలకు అన్ని విధాలని ఇస్తున్నాను కానీ మీరు చేసుకోవడం వల్ల మీరు చేసే పాపాల వల్ల మీకు ఇంత దూరం అవుతుంది కానీ నేను అన్ని మీకు అన్ని విధాల మంచిగానే చూసుకుంటూ వస్తున్నాను ఏమి కాదు అటు ఇటు అయినా పర్వాలేదు కానీ కాలం మంచిగానే కురుస్తుంది రా బాలుడా అమ్మా మరి లక్షలాది మంది పబ్లిక్ వస్తున్నారు ఈ గురి సరిపోవట్లేదు ఏనాడో మీకు ఆజ్ఞ ఇచ్చినారా బాబు నేను నిలబడినప్పుడు నాకు నిన్నప్పుడు నాకు మృగజ స్తంభం కావలసిందే గల మూల విరాటగా ఉన్నాను నేను ఇక్కడ అన్ని దేవాలయాలకు నేనే పెద్దదై నిలబడ్డాను నాకు కావాలని ఏనాడో మీకు మాట ఇచ్చాను కానీ అది మీరు నెరవేర్చలేకపోతున్నారంటే అది మీది బాధ్యత మీరు కోరుకున్నది మీరే నెరవేర్చుకోవాలిరా బాలుడా నేను తెల్ల కాగితం మీద నన్న గీత కూడా వేసిచ్చిన కదరా బాలుడా రేపిచ్చినప్పుడు ఎందుకు నేను కాడుతున్నారు రా ముందుకు వెళ్ళలేకపోతున్నారు వెళ్ళకపోతున్నాను అందరూ కలిసి వెళ్ళి నేను మేము ఇలా చూసుకుంటున్నామంటే నేను మీ ఎంబడి ఉండి నడిపించి మీ కాకుని మీకు ఇస్తా మా ఆడపడుచులకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి తల్లి వాళ్ళకి ఏ రకమైనటువంటి పూజలు చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది మీకు అన్ని రకాలుగా 9 రోజుల నుంచి అన్ని పూజలు చేసినాము ఎన్ని పూజలు చేసినా వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత నిదేగా తల్లి ఏ రకమైన పూజలు చేస్తే బాగుంటుందమ్మా నేను ఇక్కడ ఉజ్జయిని మాంకాలిలో నిలబడిన కాళీదేవిని నా దగ్గర ఎంత కోపముందో అంత శాంతముందిరా బాలు ఎవరికి ఏ బాధ వచ్చినా నా దగ్గరికి వచ్చి మొక్కుకొని మొక్కు తీర్చుకుంటే అందరికీ అన్ని విధాల నేను కాపాడుకుంటూ వస్తా ఏమి కావాలన్నా నేను ఇస్తా బాలు కాదు నాలుగు అయిన తర్వాత నాకు 5 వారాలు ఆకలి పెట్టి పప్పు వెళ్ళాలి మీరు నైవేద్యం ఎక్కించి పసుపు కుంకుమాలు తీసుకొని నాకు గడప గడప నుంచి శాఖ వచ్చిందంటే మీ ఇంట్లో ఏ గడప నుంచి ఏమి జరిగినా కానీ నేను నా మీద వేసుకొని మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తారా బాబు అధిక శ్రావణం వచ్చింది నిజ శ్రావణం వచ్చింది ఈ శ్రావణ మాసంలో మేము చేసినటువంటి పూజలేంది తల్లి ఎప్పుడు ఎప్పటిలాగానే కలిశాభిషేకం చేసి నాకు శాంతి చేయండి శాంతి పూజలు చేసిన తర్వాత పసుపు కుంకుమాలు ఇచ్చుకోండి అన్ని విధాలు ఆడపడుచులకు నేను మంచి చేస్తారా నేను నిన్నారులో ఉన్నా నేను ఇప్పుడు కాదు అప్పుడు కాదు 100 సంవత్సరాలు దాటిపోయి నేను ఇక్కడ వెలసి ఉన్నాను అందరినీ కాపాడుకునే చేసినాను ఎటువంటి ఆటంకాలు వచ్చినా గానీ నేను ముందు ఉండి నిలబడి అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాను ఆ ప్రజలకు ఎవరికి ఏమి కాకుండా చూసుకునే బాధ్యత నాది ఎవరి మనసులో ఏమున్నా కాదు నా దగ్గర వచ్చి ఒక మాట చెప్పండి నేను మీ వెంబడి ఉండి మీ వాదలన్నీ తీరుస్తా మీ అనుకున్నదన్నీ నేను నెరవేరుస్తా బాధ ఇలా
ఆశ్వాదిస్ మిషన్ చేయాలంటే ఏం చేయాలి తల్లి? మేము ఎరగనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏ రకమైనటువంటి పూజలు చేయాలి తల్లి? మీరు నాకు పట్టుకొని పూజ చేసిన మంచి జరిపితే చాలు రావాలా? నలుగురికి మంచి చేసి పనికి నేను ముందు ఉండి నడిపిస్తా, చెడు పనికి నేను ముందు ఉండలేను. శిక్షించే బాధ్యత నాది ఉంటుంది. శాంతించాలి తల్లి, మా మీద మీ అందరి కరుణ ఉండాలి, మీ కరుణ ఉండాలి తల్లి. మా అందరి భక్తుల మీద, లక్షలాది మంది ప్రజలు, లక్షలాది మంది భక్తులు నిన్ను దర్శించుకున్నారమ్మా, అందరి మీద కరుణ చూపాలి తల్లి. చక్కటి వర్షాలు కురిపించాలి, చక్క మొత్తం పరిపాలన సాధించే ప్రయత్నం చేయాలి తల్లి. మీ ఆశీర్వాదం మా అందరి మీద ఉండాలి. వర్షాలు ఉన్నాయి కానీ కొంచెం అటు ఇటు అవుతున్నాయి. వచ్చిందంటే కుంభం వస్తుంది, ఒక నుంచి పొక్కపోతుంది, ఇంకోటి మంచి జరుగుతుంది కదరా బాలుడా. అలాగే జరుగుతుంది, ఎందుకంటే అది మీరు చేసుకున్న పాపాలేరా? నేను అన్ని విధాలు అన్ని కాలాలు ఇస్తున్నానని చెప్తున్నాను కదా. మీరెంత పుణ్యం చేస్తే మీకంత పుణ్యం జరుగుతుంది, మీరెంత పాపము చేస్తే అంత పాపము మీకు జరుగుతుంది రా బాలుడా. అది మీ చేతిలోనే ఉన్నది కదా, నేను ఇచ్చేది ఇస్తున్నా కానీ తీసుకునే శక్తి కూడా మీ చేతిలోనే ఉంటది రా బాలుడా. తీసుకోవాలంటే మంచి జరగాలి మీకు, మంచి విధాలు మీరు నడిచినప్పుడు మీ దగ్గరికి అన్ని విధాలు అన్ని కాలాలు దగ్గరికి వస్తాయి. మీరు అనుకున్నది మీకు నెరవేరుతుంది. నాకు జరిగే పూజలు మీ నేను ఆనందంగా చేయించుకుంటా. మీరెంతటి వాళ్ళు నాకు చేసేవాళ్ళు, నేను కూడి విస్తారంగా చేయించుకోవాలని ఒక్క నిమిషము కాదు రా బాలుడా. నేను ముందు వేసి అన్ని తెప్పించుకొని నేను చేపించుకునేది దానిని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కాబట్టి నలుగురిలో నారాయణ అన్నట్టు నలుగురు వెళ్ళి మీరు ముందుకు వెళ్ళగండి, వెళ్ళండి. నేను తెల్ల కాగితం మీద నల్లరాత ఎప్పుడో పెట్టి పెట్టాను, కానీ మీరు వెళ్ళి తెచ్చుకోవడమే తర్వాయి రా బాలుడా. ఓం నమః శివాయ.